రాధాశ్యామ్ టీజర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? సూపర్, విజువల్ బీస్ట్ గా ఉంది మూవీ. చూస్తుంటే రాధాశ్యామ్ చాలా వెయిట్ చేస్తాను. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, యాక్చువల్లీ నేను పోస్టర్ పొంకల ఫ్యాన్. సో టీజర్ ఎక్స్పెక్ట్ చేశా, అంటే లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉన్నట్టుంది. విజువల్ గా బాగుంది, విజువల్ గా బాగుంది. అంటే ఈ సినిమా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, సహా వచ్చి సుమారుగా 2-3.5 ఇయర్స్ అయిపోతుంది. కానీ ఈ సినిమా చూస్తే, ఈ టీజర్ చూస్తున్నంత ఏమనిపించింది అసలు? టీజర్ అని చెప్పేసి సూపర్ బాహుబలి విజువల్స్. డిఓపి ఎవరో తెలియదు మూవీకి, డిఓపి ప్రభాస్ లుక్స్ గా ఇచ్చేసారు. పీక్స్ లో ఉంది, నేను చూద్దాం అనుకున్నా కాబట్టి టైం చూసుకోవాలా, అందుకే చూడలేకపోయా. అది మొబైల్ సూపర్ గా ఉంది టీజర్ మాత్రం. కొంతమంది మాట్లాడేది టీజర్ లో మొత్తం ఇంగ్లీష్ అండ్ తెలుగు సినిమాలా లేదు అని. అంటే కరెక్ట్ లేమంటే ఓన్లీ మొత్తం ఇంగ్లీష్ డైలాగ్స్ వెళ్ళలేదు పెట్టారు. అంటే తెలుగు మరి మన వాళ్ళకి తెలియదు, మన వాళ్ళ సంగతి తెలిసిందేగా, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఆరెంజ్ ఒకటి, మేబీ కాలేజ్ ఒకటి, ఇలాంటివి తీసుకుంటే ముందేమో ఫ్లాప్, తర్వాత వచ్చి మొన్న రీసెంట్ గా ప్రభాస్ హిట్ చేస్తారా, టీవీలో హిట్ చేస్తారు సాహో మూవీ. అలా చూసుకుంటే ఈ సినిమా జనవరి 14 రాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? భీమ్లా నాయక్ సర్లేరు నీకెవరు, సర్కార్ వారి పాట, మళ్ళీ వచ్చేసి రాధేశ్యామ్, మూడు కోళ్ళ కొట్టుకుంటే అంటారు, మూడు బ్లాక్ బస్టర్ వస్తాయి. ఈ సినిమాలో పూజ హెడ్ చేస్తున్నాం, పూజ హెడ్ ఇప్పుడే పిచ్చ ఫామ్ లో ఉంది, గ్లిమ్స్ లో వచ్చింది కదా, పిచ్చ ఫామ్ లో ఉంది. ప్రభాస్ గారు సహా అంటే తెలుగులో కొంతమంది ఫ్లాప్ అంటారు, హిందీలో సూపర్ హిట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఖచ్చితంగా జిల్ చూసా నేను, రాధాకృష్ణ బాగా తీశాడు. దీన్ని కూడా టీజర్ చూస్తుంటే అంటే ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువ ఉన్నాయి, తెలుగు లేవు. అంటే మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక టైటానిక్ రేంజ్ లో అనిపించింది నాకైతే చూస్తే. అంటే చాలా మంది లాస్ట్ షాట్ చాలా బాగుంది, అదేదో మొత్తం భూకంపం లాగా వచ్చి చాలా బాగుంది. ఫైనల్ గా ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తారు. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అవర్డాలి. ఇప్పుడే రాధాశ్యామ్ టీజర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? బాగుంది అన్న, చూసా అప్పుడే. గుర్తురాలేదు కానీ మొత్తం టీజర్ అయితే బాగుందన్న, విజువల్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే కొంచెం బాగున్నట్టు అనిపించింది. కొంత ప్రభాస్ కొంచెం న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు ఈ మూవీలో. అంటే టీజర్లు కొంతమంది, చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఇబ్బంది, ఇంగ్లీష్ లో ఉంది ఏంటి టీజర్, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం అని కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ మొత్తం ఇంగ్లీషే నడుస్తుంది కదా, మాక్సిమం డైలాగ్స్ కానీ కొంచెం మాక్సిమం అర్థమైపోద్ది అన్న మాక్సిమం అందరికి. ఓకే, అర్థమైపోద్ది. కొంతమంది మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే? వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ప్రభాస్ని చూస్తేనే టెంప్ట్ అయిపోతారు కానీ ఇంకా డైలాగులు వాటికి అంత కనెక్ట్ అయ్యేది ఉందన్న. నాలుగు ఫైట్లు పడితే కనపడితే చాలు అంటారు, కనపడితే చాలు అన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ టీజర్ లో చూస్తున్నాను చెప్పి విజువల్ పరంగా ఎలా ఉన్నా? విజువల్స్ బాగున్నాయండి, చాలా బాగా తీశారు. డైరెక్షన్ కూడా రెండో సినిమా ఆయన ఎలా బాగుంది అన్న? అన్నా ప్రభాస్ ఎలా డీల్ చేసి ఉంటారు? ప్రభాస్ గురించి చెప్పేది ఏముందన్న ఇంకా? ఈ సినిమా ఈ టీజర్ లో కొన్ని లాస్ట్ క్లైమాక్స్ షాట్లు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, కొత్తగా ఉందా లేకపోతే పాత ఏమని అనిపించింది? కొత్తగా ఉందన్న మూవీ, కొంచెం మొత్తం అవుట్ ఆఫ్ లో తీసినట్టున్నారు, బాగుంది, కొంచెం కొత్తగా ఉంది, న్యూ లుక్, మొత్తం స్టోరీ కూడా కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ టీజర్ తో పూజ హెడ్ కూడా కనపడలేదు, ఓన్లీ ప్రభాస్ గారే కనపడేలా బర్త్డే ట్రీట్ ఒక ట్విస్ట్ లాగా ఉందన్నమాట, ఇదేమనిపిస్తుంది? అంటే ఈ సినిమా జనవరి 14 రాబోతుంది, థియేటర్లు ఎలా ఉండబోతే ఎలా ఉంటాయి? ఇక ఫెస్టివల్ కన్నా ఎలాగో జనవరి 14 అంటే ఇంకా మామూలుగానే ప్రభాస్ మూవీ అంటే ఫ్యాన్స్ ఆగరు, ఇంకా అప్పుడు ఇంకా చెలరైపోతారు. అంటే చాలా ఆ సినిమా టైంలో చాలా సినిమాలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, మహేష్ బాబు గారి సినిమా కానీ, ఈ సినిమాలతో ఈ సినిమా కూడా ఈ పోటీ ఎలా ఉండబోతుంది అంటారు థియేటర్? ప్రభాస్ క్రేజ్ ప్రభాస్కే ఉంటుంది కదా. ఫైనల్గా ఈ టీజర్ గురించి ఒక మాటలో చెప్పండి. బాగుందన్న, రాధాశ్యామ్ టీజర్ రిలీజ్ అయింది ఒక 10 మినిట్స్ బ్యాక్, 20 మినిట్స్ టీజర్ చూసారా? చూసా. ఎలా ఉంది? బాగుంది యాజ్ యూజువల్. ఆ టీజర్ చూస్తానని చెప్పి ఏమనిపించింది? ఏముంది, పామ్ రీడింగ్ సంబంధించి అనిపించింది నాకు, బాగుంది. ఎలా, నేను ఐఎమ్ ఫ్రమ్ మొగల్తూరు కాబట్టి ప్రభాస్ అలాగే నచ్చుతాడు, బాగుంది. అంటే ప్రభాస్ గారిని చూస్తానని చెప్పు ఏమనిపించింది? అంటే ఒక రివీల్ తో, ఒక ఐస్ తో రివీల్ చేశారు టీజర్ లో, ఓపెన్ ఆ పడుకున్నప్పుడు షార్ట్ తో రివీల్ చేశారు కదా, ఏమనిపించింది ప్రభాస్? నాకు ప్రభాస్ ని ఎప్పుడు చూసినా ఆయన బర్త్ కింగ్, బిహేవియర్ కూడా కింగ్, ఎప్పుడు బాగుంటుంది నాకు. టీజర్ లో టీజర్ చూస్తున్నాను చెప్పు, రాధాశ్యామ్ టీజర్ చూస్తున్నాం, కొంతమంది ఫ్యాన్స్ అనుకుందాం ఇంగ్లీష్ లో ఉందని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. అంటే తెలుగు ఫ్యాన్స్ కి ఇబ్బంది చేశారు టీజర్ ప్రభాస్ గారు బర్త్డే రోజు ఇలా చేశారు?
అంటే మనం అందరం తెలుగు వాళ్ళమే, కానీ అందరం ఇంగ్లీష్ చదువుతున్నాం కదా, అందరూ పైకి ఎదగలు కదా. సో మన సినిమాలు కూడా పైకి ఎదగలు. ఈ విజువల్ చూస్తున్నాను సేపు ఏమనిపించింది? సూపర్ సూపర్ గా ఉంది, బాగుంది. ప్రభాస్ స్టాండర్డ్, ఇప్పుడు వచ్చింది ప్రభాస్ స్టాండర్డ్. టీజర్ లో లాస్ట్ షాట్ లో కొంతమంది వేరే వేరేగా మాట్లాడుతున్నారు, మిక్స్డ్ సినిమాలు వచ్చేసినాయి అని మాట్లాడుతున్నారు. అంత బోల్డ్ మంది అంటారు, చూద్దాం సినిమా రిలీజ్ అవ్వాలి కంటెంట్ ఏంటో తెలిసాక అప్పుడు మాట్లాడదాం, ముందు మాట్లాడడం అనేది యూజ్లెస్. ఈ టీజర్ చూసిన సేపు ఏమనిపించింది? రాధాకృష్ణ గారి డైరెక్షన్ కానీ, యూవి క్రియేషన్స్, విజువల్, ప్రొడక్షన్ వాల్యూస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాహుబలి రిలీజ్ ఇవన్నీ చాలా జరిగినాయి కదా, పెద్ద హైప్ వచ్చింది, సహా అయిపోయింది. ఇప్పటికి కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడో స్టోరీ చెప్పాడు ఆయన, ఇప్పటికి కూడా ఆయన అదే స్టాండ్ తీసుకుని ఆయనతో సినిమా చేస్తున్నాడు. సో ఇప్పటికి ప్రభాస్ అంతే, ఆ రేంజ్ కింగ్ రేంజ్ కింగ్ రేంజ్. థ్యాంక్ యూ.